హైదరాబాద్ ప్రజాభవన్లో అర్హులైన వారికి గురుకుల టీచర్ల పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నిబంధనలు పాటించకపోవడంతో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలాయని వారు తెలిపారు. పరీక్ష రాసి అర్హత ఉన్న వారితో వాటిని భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ ప్రాణాలు పోయినా న్యాయం జరిగే వరకు ప్రజాభవన్ నుంచి కదిలేది లేదని వారు అక్కడే బైఠాయించారు. మేము ఈ గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కలిసాము, ఎంపీలను కలిసాము, మినిస్టర్స్ ని కలిసాము, ప్రతి ఒక్కరిని కలిసి మా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అందరూ కూడా మీ న్యాయం అన్న సమస్యనే, మీకు న్యాయం జరుగుతుంది అని అంటున్నారు. గవర్నమెంట్ మీద నమ్మకం లేక మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టులో మాకు ఇప్పటికీ 11 ఇంటరిమ్ ఆర్డర్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ని బేస్ చేసుకుని మాకు 11 ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఇంటరిమ్ ఆర్డర్స్ ని కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పటి వరకు మేము వేసిన ఏ కేసులో కూడా గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయలేదు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకి కూడా వెళ్ళాము, కానీ గవర్నమెంట్ మా విషయం పైన ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవట్లేదు. మేము రేవంత్ అన్న ఒకటే అడుగుతున్నాము, 9 నెలల నుంచి మేము మీ చుట్టూ తిరుగుతున్నాము, మీ ఆఫీస్ లో చుట్టూ తిరుగుతున్నాము, ప్రజాపాలనలో రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ల దగ్గర ఉన్న దాంట్లో రిప్రజెంటేషన్ ఇచ్చాము, ప్రతి దాంట్లో మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అందరూ కూడా మీ న్యాయమైన సమస్య అంటున్నారు, కానీ మాకు న్యాయం అయితే చేయట్లేదు. అసలు మాకు న్యాయం ఎక్కడికి వెళ్తే జరుగుతుంది అనేసి మేము అడుగుతున్నాము. మేము 9 నెలల నుంచి